అందరికీ నమస్కారం అండి. అవునను శక్తి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సీరియస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటి అంటే 6 మంత్ యాక్టివిటీకి సంబంధించిన ఒక వీడియో. నేను 6 మంత్లో కొన్ని పుస్తకాలు, కొన్ని పజిల్స్ చేశానన్నమాట. నాకు మామూలుగా పద్యాలు, శ్లోకాలు, తర్వాత శతకాలు అంటే చాలా ఇష్టం. పిల్లలకి నేర్పడానికి నేను శతకాలు కొన్ని తెచ్చుకుందాం అనుకున్నాను. సాఫ్ట్ కాపీలో నా ఫోన్లో వేమన శతకం, సుమతి శతకం, భద్రహరి భాషితాలు, ఇవి అవి అన్నీ ఉన్నాయి. కానీ స్క్రీన్ టైం తగ్గించుకుందామని చెప్పి కొన్ని హార్డ్ కాపీలు విజయవాడ నుంచి తెప్పించుకుంటే నాకు ఇదిగో వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం దొరకలేదు. కానీ కృష్ణ శతకం, నరసింహ శతకం ఈ రెండు మాత్రమే దొరికాయి. ఇది వసుంధర పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లికేషన్ చేశారనమాట. మా శివన్నయ్య అక్కడికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఈ నరసింహ శతకం, కృష్ణ శతకం మాత్రమే స్టాక్, అనే మిగతా వేవి లేవుట. నేనైతే ఇప్పుడు వీళ్ళకి మెయిల్ అయితే పెట్టాను, వస్తే కనుక ఆ మిగతా శతకాలు కూడా నాకు ఫోన్లో ఉన్నాయి. కానీ ఫోన్లో చదివి స్క్రీన్ టైం తగ్గించుకుందామని చెప్పి వాతంతా. మామూలుగా అయితే నాకు నిజంగా నరసింహ శతకం ఉందని నాకు తెలియదు. దాశరథి శతకం కానీ, భాస్కర్ శతకం కానీ, కాళహస్తీశ్వర శతకం కానీ ఇవి తెలుసు. కానీ ఈ నరసింహ శతకం ఉందని నాకు తెలియదు. కానీ ఎలాగూ శతకాలు నేర్పుదాం అనుకున్నాను కదా, ఉన్న శతకాలు తెచ్చుకున్నామని కృష్ణ శతకం, నరసింహ శతకం నేను తెప్పించుకున్నాను. విజయవాడ నుంచి ఢిల్లీకి కొరియర్ చేశారు. కానీ ఇది మనకి ఇవన్నీ శీర్షపద్యాలు అన్నమాట. అంటే మనకి వేమన శతకం కానీ, సుమతి శతకం కానీ, సుభాషితాలు కానీ ఇవి వాడుక భాషలో, మన భాషలో ఉంటాయి. కానీ ఈ పద్యాలన్నిటికీ మనకి ఆటవలది కానీ, తేటగీతి కానీ, శీర్షం కానీ, అంటే ఒక ఛందస్సుతోటి, ఛందస్సు అంటే మన ఉత్పలమాల, చంపకమాల, మత్యవం, సార్థులు ఉంటాయి కదా, అలాగే ఒక ఛందస్సు ఏదో ఒకటి తీసుకుని అలా రాసిని ఉంటాయి. వేమన శతకం కూడా అలాగే ఛందస్సుతోటి ఉంటుంది, కానీ అది వాడుక భాషలో ఉంటుంది. ఇది కొంచెం ఇప్పుడు బాబాయ్ నాకు నిజంగా ఒక్క శ్లోకం కూడా ఇందులో రాదు. ఇది మరి ఎలా చదువుతాను ఏంటో చూడాలి. ఇది తాటికి ఇది శ్లోకం కూడా కొంచెం పెద్దగానే ఉంది. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కుంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షక శంఖచక్రహస్త ప్రహ్లాదవరద పా పద్వంస సర్వేశ క్షీరసాగర సహిన కృష్ణవర్ణ పక్షివాహన లస భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ. తాటగీతి పద్యం అంటే తే అనుందనమాట ఇక్కడ. తాటగీతి పద్యం, తే అంటే తాటగీతి, ఆటవలది, తాటగీతి, శీసం. చారుశ్రీ చందనాగుర చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత హార. హాయ్ బాబాయ్. దీనికి టేకా ఉంది, తాత్పర్యం కూడా ఉంది. తాత్పర్యం ఒకటే చదువుతాను. లక్ష్మీదేవి మనసును హరించినవాడా, దేవతలచే పూజింపబడువాడా, సింధూర వర్ణముతో గంభీరముగా వెలుగొందు స్వామి భక్తవత్సల కోటి సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశించువాడా, పద్మముల వంటి నేత్రములు గలవాడా, హిరణ్య కశ్యపుని ఆము అంతమొందించిన వీరాగ్రేసర, సాధు సంరక్షక శంఖచక్రధర, ప్రహ్లాదుని బ్రోచినవాడా, పాపము పటాపంచులు చేయి పరమాత్మ, సర్వేశ పాల సముద్రమునందు సయనించు స్వామి, నీలవర్ణముతో నొప్పారు నారాయణ, గరుడవాహన నీలవర్ణ ఉంగరముల వంటి జుత్తుతో వెలుగుందు స్వామి, చిగురుటాకుల వంటి ఎర్రని లేలేత పాదద్వయమున కలవాడ, చందనాగురులతో పరిమళించు పరంధామ తెల్లని మొగ్గ వంటి దంతములు కలవాడ, వైకుంఠపుర నివాస భూషణములతో ప్రకాశించేవాడ, శ్రీధర్మపుర నివాస దుష్టులను సంహరించేవాడ, పాపములు పారద్రోలే పరంధామ నరసింహస్వామి నీకు నా నమస్కారం. అది ఇప్పుడు నిజంగా ఇందులో నాకు ఒక్క శ్లోకం కూడా రాదు. పైగా ఇదిగో ఇక్కడ ఇది చూసారు, ఇది ఇది రెండు ఉన్నాయన్నమాట. ఇది సీసం పద్యం, ఇది తాటగీతి, ఇది రెండు కలిపి ఉన్నాయి. ఇలాగ ఏదో ఒక ఛందస్సుతో రాసే వాటిని పద్యాలు అంటారు. మామూలుగా మనం వచనంతో ఏదైనా ఒకటి రాస్తే కనుక దానిని ఒక వ్యాసం అంటారు. లేదు
ఒక ప్రాస, అంత్యప్రాస, మొదలు ప్రాస అలా ఏదైనా పెట్టుకుంటే దానిని కవిత అంటారు. కానీ వీటిల్ని పద్యాలు అంటారు. ఎందుకంటే ఛందస్సు అంటే, ఛందస్సు అంటే మనకి గురువు లఘువు ఉంటాయి కదా, అది అలాగ వాడి చేసినవి. ఇందులో నేను ఇంకా మిగతావి నేను చదవలేనంటే, అంటే నాకు అంత నాకు నిజంగా తెలియదు, చదవగలనని కూడా నేను అనుకోవట్లేదు. ఇవి ముందర నేను అలవాటు చేసుకోవాలి. ముందర నేను అలవాటు చేసుకుని పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పద్యాల గురించి, తెలుగు భాష గురించి తెలియాలి కదా. ఇంకోటి ప్రయత్నం, 50వ శ్లోకం ప్రయత్నం చేస్తా. అది ఏదన్నా కానీ, ఎలా ఉన్నా కానీ 50వ శ్లోకం. బలు రోగములకు నీ పాద తీర్థమే కానీ, వలదు మందులు నాకు వలదు వలదు, చెలిమి చేయుచు నీకు సేవ చేసేది కానీ, నీ దాస కోటిలో నిలిపవయ్యా, గ్రహ భయంబునకు జగ్రముదలం చెదగాని, ఘోర రక్షలు కట్ట ఘోరనయ్యా, పాముకాటుకు నిన్ను భజన చేసేది గాని, దాని మంత్రము నేను దలంపనయ్యా. ఇది శీసపద్యం. ఇప్పుడు తేటగీతది. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, వేయి కష్టములు వచ్చినా వెరవనయ్యా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ కమల నేత్ర, పలు రోగాలకు నీ పాదార్థమే వాడుదును కానీ అన్యమందులు నాకు అక్కర్లేదు, నీతో చెలిమి చేసి నీకు సేవ చేసేదను కనుక నీ భక్తి కోటిలో నన్ను చేర్చుకోవయ్యా, భూత ప్రేత పితాచ గ్రహబాధలకు విష్ణుచక్రమనే తలంచదు కానీ, రక్షరేఖలను కట్టుకొనుగుట నేను ఇష్టపడనయ్యా, పాము కరచనచో నిన్ను భజన చేసేది కానీ, పాము మంత్రము నేను వల్లనయ్యా, ఓ శ్రీమన్నారాయణ, గొప్ప వైద్యుని వలే నీవు నాకు దొరికావు, నాకు ఇంకా 1000 కష్టములు వచ్చినా వెరవనయ్యా. ఇది భక్తితో రాసింది అన్నమాట. అది అమ్మో, ఇంకా ఇలాగే శీర్షపద్యము, తేటగీతి కలిపి ఉన్నవి మొత్తం 100 పద్యాలు ఉన్నాయి. వీటికి టీకా తాత్పర్యం. టీకా అంటే ప్రతి పదానికి అర్థం, ప్రతి పదార్థం పెట్టి దాని తర్వాత తెలుగులో తాత్పర్యం రాశారు. ఆఖరి దాని తాత్పర్యం చదువుతాను. శ్లోకం చదవమంటారా? వినేవాళ్ళు మీకు బాధ, లేకపోతే చదివేదాన్ని నాకేంటి బాధ, మీరే భయపడాలి. శేషప్ప యనుకవి చెప్పిన పద్యములు చెవులకు ఆనందమై చెలగుచుండు. బాగుంది. నేమనుజుండునై నెలమిని శతకము, భక్తితో విన్న సత్ఫలితము గలుగును. జలగి ఈ పద్యములను చేర్చి రాసిన వారు కమలాక్షకరుణను గాతురెప్పుడు, నింపుగా పుస్తకం బెప్పుడు భూజించిన దురిత జాలంబుల దొలగిపోవు. నిద్ది పుణ్యాకరం బని ఎప్పుడు జనులు కష్టమనగా పఠించిన గలుగు ముక్తి, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ లక్ష్మీ నరసింహ, భూషణ వికాస శ్రీధరపురమున నివసించువాడా, దుష్టులను సంహరించువాడా నరసింహ, పాపములు పటాపంచలు చేయు నరసింహస్వామి, శేషప్పయ్యను కవి చెప్పిన ఈ పద్యమును శ్రవణానందముగాయున్నవి, ఎవరైనను ఈ శతకమును భక్తితో విన్నచో సత్ఫలితం పొందగలడు, ప్రీతితో ఈ పద్యములను వ్రాసిన వారు కమలాక్షుని కరుణ నిత్యము పొందుదురు, ఈ పుస్తకము పారాయణ గ్రంథముగా నెరింగి పూజించిన పాపములన్నీ పారిపోవును, ఇది పుణ్యమని కష్టమనక జనులు నిత్యము పఠించినచో తప్పక ముక్తిని పొందగలరు, ఇది తథ్యం. సరే, నేనైతే నేను నేర్చుకుని పిల్లలకి నేర్పుదామని నిర్ణయించుకున్నాను. మరి చూద్దాం ఎన్ని చదవగలనో, ఎన్ని నేర్పగలనో, వాళ్ళు ఎన్ని నేర్చుకోగలరో చూడాలి. అయితే ఉంది మరి ఈ వేమన శతకం, సుమతి శతకం, భాస్కర్ శతకం ఇవన్నీ దొరుకుతాయి. కాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం దొరకకపోయినా కనీసం వేమన, భాస్కర, సుమతి శతకాలు మాత్రం తెప్పించుకుందామని అయితే అనుకున్నాను. వాళ్ళు మెయిల్కి రిప్లై ఎప్పుడు ఇస్తారో చూసి దాన్ని బట్టి చూడాలి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీకు ఏమనిపించే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఈ వీడియో చూస్తే కనుక ప్రెగ్నెన్స్ సిరీస్లో నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను, అంటే ప్రెగ్నెన్సీ డూస్ డోంట్స్ అని కానీ, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ కానీ, డైట్ గురించి కానీ, యోగా గురించి కానీ, అలాగే మిగతా వాటిలన్నింటి గురించి కూడా, కొన్ని ట్రీట్మెంట్స్ గురించి కూడా పెట్టాను. ఇది చూసేవాళ్ళు అది కూడా చూసి మీకు ఏమనిపిస్తే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.